ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సుస్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ గ్రేట్ ఎండ్ పేరుకు తగ్గట్టే ఇది అన్నింటిలోనూ గ్రేట్ గ్రేట్ ఫుడ్ గ్రేట్ మెయింటెనెన్స్ గ్రేట్ మెడికల్ బిల్ గ్రేట్ క్యారింగ్ గ్రేట్ ప్రైస్ ఇది ఒక జెంటిల్ జయంట్ అంతేకాదు ఇది బాగా తింటుంది మీ ఫ్రెండ్ మీద పగ తీర్చుకోవాలి అనుకుంటే మీ ఫ్రెండ్కి ఈ డాగ్ని గిఫ్ట్ గా ఇచ్చేయండి దీనిని పోషించడం కోసమైనా సరే మీ ఫ్రెండ్ జాబ్కు వెళ్ళక తప్పదు జస్ట్ కిడ్డింగ్ అండి అలా చేయకండి చాలా పాపం ఎందుకంటే ఇది రోజుకి మినిమం వన్ కేజీ నుండి వన్ అండ్ హాఫ్ కేజీ వరకు తింటుంది ఇంకా దీనికి కోపం అంటే ఏంటో అస్సలు తెలియదు దీని సైజ్కి ఇది ఒక దెబ్బ వేస్తే మిగతా డాగ్స్ అన్ని కోమాలో పడుకోవాలి బట్ ఇది ఒక చంటి పిల్లవాడు అవునండి దీని సైజ్కి దీని బిహేవియర్కి అస్సలు సంబంధం ఉండదు దీన్ని చూసి అందరూ భయపడతారు కానీ దీని ఓనర్కే తెలుసు ఇది ఎంత పెద్ద కమిడియన్ అని అందుకే దీనిని జెంటిల్ జయంట్ అంటారు బట్ దీని సైజ్ చూసిన దీని అరుపు విన్నా ఆపోజిట్ వాడికి సరే దీని హిస్టరీ చూద్దాం ఎన్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డాగ్ బ్రీడ్ అండి ఈ డాగ్ మనతో వెయ్యి సంవత్సరాల ముందు నుండి ఉంది వీటిని త్రీ థౌజండ్ బీసీలో ఈజిప్షియన్స్ రాసిన డ్రాయింగ్స్లో చూడవచ్చు టూ థౌజండ్ బీసీ కాలం నాటి బైబిలోనియన్ టెంపుల్స్ మీద కూడా చూడవచ్చు ఇంకా చెప్పాలంటే థౌజండ్ బీసీలో చైనీస్ లిటరేచర్లో కూడా ఈ డాగ్ బ్రిడ్ గురించి రాసి ఉంది అసిరియన్స్ గ్రీక్స్ అండ్ రోమన్స్తో ఈ డాగ్ని వాళ్లకు ఇచ్చి వాళ్ళకు కావలసిన వస్తువులను ఎక్స్చేంజ్ చేసుకునేవాళ్ళు ఈ డాగ్ అంత ఏన్షెంట్ బ్రిడ్ అనమాట యాక్చువల్గా దీనిని అడవి పందులు వేటాడడానికి బ్రీడ్ చేశారు ఒక అడవి పందుని వేటాడాలి అంటే చాలా ఫెరోషియస్గా ఉండాలి బిగినింగ్లో మనోడు చాలా ఫెరోషియస్గానే ఉండేది కొద్ది కాలం తర్వాత దీని ఫెరోషియస్నెస్ పోయి జెంటిల్ జయంట్గా తయారైంది సరే గ్రేడెండ్ సైజ్ చూద్దాం మేల్ గ్రేడెండ్ థర్టీ ఇంచెస్ నుండి థర్టీ ఫోర్ ఇంచెస్ వరకు ఉంటాయి ఫీమేల్ గ్రేడెండ్స్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ నుండి థర్టీ టూ ఇంచెస్ వరకు ఉంటాయి వెయిట్ మేల్ ఫిఫ్టీ ఫోర్ కేజెస్ నుండి నైంటీ కేజెస్ వరకు ఉంటాయి ఫీమేల్ ఫార్టీ ఫైవ్ కేజెస్ నుండి ఫిఫ్టీ నైన్ కేజెస్ వరకు ఉంటాయి కలర్స్ ఇవి ఎక్కువగా ఆరు కలర్స్లో ఉంటాయి అవి ఏంటంటే బ్లాక్ బ్రిండల్ ఫాన్ మాంటల్ బ్లూ ఇంకా హార్లిక్విన్ బ్లాక్ ఇలా ఉంటుంది బ్రిండల్ ఇలా ఉంటుంది ఇది ఫాన్ అనమాట మాంటల్ ఇలా ఉంటుంది బ్లూ ఇలా ఉంటుంది ఇది హ్యార్లిక్వీన్ నా ఫేవరెట్ కలర్ హ్యార్లిక్వీన్ మీ ఫేవరెట్ కలర్ ఏంటో కమెంట్స్లో చెప్పండి బ్రీడ్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి సరే దీని పర్సనాలిటీ చూద్దాం గ్రేడెన్ ఒక జెంటిల్ అండ్ స్వీట్ అండ్ అఫెక్షనేట్ డాగ్ అనమాట ఎప్పుడు మీతో ఇంకా మీ ఫ్యామిలీతో ఉండాలి అనుకుంటుంది దీనిని చూస్తే ఒక రాయల్ లుక్ ఉంటుంది అందుకనే దీనిని జర్మనీ నేషనల్ డాగ్గా ప్రకటించారు దీనికి ఏర్లీ సోషలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ చేయకపోతే మీ ఇష్టం మీరు మీ డాగ్ని కమ్ హియర్ అంటే యూ కమ్ హియర్ అంటుంది మీ మాట అస్సలు వినదు లీజ్ ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే దీనిని మీరు వాకింగ్ తీసుకెళ్లేటప్పుడు ఇది మిమ్మల్ని లాగకూడదు ఇది అన్ని డాగ్స్కి వర్తిస్తుంది కానీ గ్రేడ్ ఎయిన్కి స్పెషల్ ఎందుకంటే ఇది లాగితే మీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే వీటి హెల్త్ ఇష్యూస్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ బ్రీడ్ని ఇన్లైన్ బ్రీడర్స్ నాశనం చేసి ఎన్నో సంవత్సరాలు అవుతుంది సో అందువల్ల వీటికి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మెయిన్గా చెప్పాలంటే బ్లోటింగ్ అండ్ ఇంకా హిప్ డిస్ప్లేషియా బోన్ క్యాన్సర్ హార్ట్ డిసీజ్ ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లమ్స్ అన్ని డాగ్స్కి ఉంటాయి అని చెప్పలేము మంచి బ్రీడర్ దగ్గర పప్లిస్ని తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని అవాయిడ్ చేయొచ్చు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే గ్రేడ్ ఎన్ ఒక జైంట్ సైజ్ బ్రీడ్ ఇది పడుకునే చోట చాలా సాఫ్ట్ గా ఉండాలి ఎందుకంటే బోన్ డ్యామేజ్ అయ్యేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇది ఇండోర్కి సూట్ అవుతుంది బట్ బయట చాలా ప్లేస్ కావాలి దీనికి మినిమం థర్టీ టు సిక్స్టీ మినిట్స్ డైలీ ఎక్సర్సైజ్ చేయించాలి అండ్ దీనికి ఎయిటీన్ మంత్స్ వరకు జంపింగ్ అండ్ జాగింగ్ లాంటివి హెవీ వర్కౌట్స్ ఇవ్వకూడదు ఎందుకంటే టూ ఇయర్స్ వరకు వీటి బోన్స్ పెరుగుతూ ఉంటాయి హెవీ వర్కౌట్స్ ఇవ్వడం వల్ల బోన్స్ డ్యామేజ్ అవుతాయి వీటికి ఫుడ్ కొంచెం హైట్లో పెట్టాలి ఎందుకంటే ఇవి వంగి తినేటప్పుడు వీటికి బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు గ్రేట్ ఎండ్ షార్ట్ కోటెడ్ బ్రీడ్ సో గ్రూమింగ్ పెద్దగా అవసరం లేదు ఎక్కువగా స్నానం చేయించకూడదు ప్రాపర్గా నెయిల్స్ కట్ చేయాలి ఎందుకంటే డాగ్ మనపై కాళ్ళు వేస్తే మనకు గీచుకుంటాయి డాగ్ ట్రైనింగ్ ఇవ్వడం చాలా చాలా మంచిది ఎలి సోషలైజేషన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక మంచి పవర్ఫుల్ జయంట్ అండ్ స్వీట్ అండ్ క్యూట్ డాగ్ కూడా ఏంటి ఫ్రెండ్స్ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ టేక్ కేర్ స్టే సేఫ్ జై హింద్